ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన నేతలు ప్రచారంలో జోరందుకున్నారు. విజయవాడలో పర్యటించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం కులం చూసి, మతం చూసి, పార్టీ చూసి పథకాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. అందుకే సామాన్య ప్రజలు పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రం ప్రయోజనకరంగా మారాలి అంటే ప్రతి ఒక్కరూ టీడీపీ జనసేనకు మద్దతు ఇచ్చి ఓటు వేసి గెలిపించాలి అన్నారు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అంటున్నారు. ఈ రోజున వాళ్ళు కులం చూసి, మతం చూసి, పార్టీలు చూసే పథకాలు కానీ లబ్ధిదారుల ఎంపిక కానీ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రజల్ని ఒత్తిడికి గురి చేసి, వేధింపులు చేస్తూ, వాళ్ళకి వచ్చేటువంటి ఆర్థిక లబ్ధిని కూడా రానియకుండా గతంలో మీరు ఆ పార్టీ ఇప్పుడు ఈ పార్టీలో ఉంటేనే చేస్తామనేటువంటి ఒత్తిడికి గురి చేసి వాళ్ళ ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని మోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఏ రోజు మాట మీద నిలబడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గంలో తీసుకెళ్ళడానికి అన్నీ సిద్ధంగా ఉన్నామని వాళ్ళకి భరోసా కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ డివిజన్లో ఏంటంటే మనకి మ్యాక్సిమం పూర్ణానందంపేట అంతా మనకి ఎక్కువ ఓటింగ్ ఉంటుంది, అంటే పాజిటివ్ ఓటింగ్. సో ఆ పాజిటివ్ ఓటింగ్ని మేము ముందుకు వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి ఈరోజే ప్రారంభించాము. దగ్గర దగ్గర ఒక 1 మంత్ అవుతుంది అన్నయ్య వచ్చి ఇక్కడికి. సో ఈరోజు నుంచి మళ్ళీ డివిజన్ పర్యటన మొదలుపెట్టాము. అలాగే బేసిక్గా సామాన్యంగా సమస్యలు ఎక్కువ ఉన్నాయి 35 డివిజన్లో. కార్పొరేట్ ఇక్కడ అందుబాటులో ఉండదు, ఆమె ఎక్కడో పడబట్టలేదా ఎక్కడో ఉంటుంది. ఇంకా ఎమ్మెల్యే సంగతి అంటారా, ఇంకా అంతే సంగతులు తీసుకెళ్ళి సెంటర్లో వేశారు అతన్ని. ఇక్కడ కార్పొరేటర్ ఏంటంటే గాలి కుదిరేశారు, దోమలు ఎక్కువైపోయినాయి అందరూ, డ్రైనేజీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వాటర్ కూడా సరిగ్గా రాదు, కరెంటు కూడా పోతా ఉంటుంది చాలామంది చెప్తా ఉన్నారు. వీటన్నింటినీ వైద్య గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆయన కూడా వాళ్ళకి భరోసాను కల్పించారు ప్రజలందరూ. సో ఈ కార్యక్రమంలో ఇంటింటికి జరిగిన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో అందరూ ప్రజలు